వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు 33 కోట్ల దేవతలు భూమి మీదకి దిగి వచ్చే రోజు. ఇలాంటి రోజున ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతూ ఉన్నాయి. ఎంతో విశేషమైనటువంటి మాఘ పౌర్ణమి రవి పుష్యమి యోగంతో వస్తుందని, ఇలాంటి రోజు మరలా జీవితంలో చూడలేరని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రహాల్లో జరిగేటటువంటి కొన్ని మార్పుల వల్ల రేపటి నుంచి రాశుల వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉజ్వలంగా ఉండబోతుంది. అమావాస్య పౌర్ణమి గడియల్లో గ్రహాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇలాంటి మార్పు వలన రేపటి నుంచి ఈ యొక్క మాఘ పౌర్ణమి నుంచి కూడా 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి మార్పులు, యోగాలు సంతరించుకోబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఐశ్వర్యాలను కల్పించే శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉండబోతూ ఉన్నాడు. దీని కారణంగా కూడా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా, లాభదాయకంగా ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఉండబోతూ ఉంది. మనలో చాలామంది జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం నవగ్రహాలు తమ రాశిని, స్థానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోవటము ప్రతి వ్యక్తి యొక్క భవిష్యత్తును ప్రభావితం చేస్తూ ఉంటుంది. రాశులను మార్చుకోవటమే కాదు, గ్రహాలు పురోగమనం, తిరోగమనం పెరగటం వంటి వాటితో పాటు ఒకదానితో ఒకటి సంయోగం కూడా చెందుతూ ఉంటాయి. అయితే నవగ్రహాలలో ఒకటైన శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. అంతేకాకుండా ఐశ్వర్యాలను కల్పించే శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉండబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై వచ్చే అద్భుతమైనటువంటి రోజులు ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి సింహరాశి వారు. ఈ యొక్క సింహరాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అకస్మాత్తుగా చాలా ఎక్కువ సంఖ్యలో డబ్బు రాబోతూ ఉంది. ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులు చాలా లాభాలను ఇస్తాయి. అంతేకాకుండా మీరు ఆర్థికంగా కూడా ఎన్నో లాభాలను గడిస్తారు. విపరీతమైనటువంటి రాశి యొక్క పరిణామాలు మీకు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటటువంటి రోజులు ఒక గుర్తుండిపోయేటటువంటి రోజులుగా ఉంటాయని చెప్తూ ఉన్నారు. సింహము ఒక మగ్గ కదిలే మరియు మండుతున్న సంకేతము మరియు సూర్యుని యొక్క సొంతము. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధానంలో త్వరగానే ఉంటారు. వారు నిర్ణయాలు కూడా త్వరగానే తీసుకుంటూ ఉంటారు. వారి యొక్క దయతో ప్రతి పనిని కూడా ఎంతో ఉన్నతంగా చేస్తారు. నిబద్ధతను కలిగి ఉంటారు. మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. వారు తమ పనిలో మరింత నిబద్ధతతో మరియు కలిగి ఉంటారు. ప్రధాన గ్రహాల కలయిక ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వీరు అధిగమిస్తారు. శని 7వ ఇంట్లో, బృహస్పతి 8వ ఇంట్లో ఉంటాడు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. వృత్తి మరియు ఆరోగ్యానికి సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు. ప్రధాన గ్రహాల శని, బృహస్పతి, సూర్యుడు మరియు బుధుడు అనుకూలమైన స్థితిలో మీకు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తారు. ఉదయాన్నే సూర్యుడిని ఆరాధించడం ద్వారా మీకు ప్రతి పనులను కూడా విజయం చేకూరుతూ ఉంటుంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి అదృష్టి ఇంట్లో శుక్రుని సంచారం జరగబోతూ ఉంది. దీంతో ఈ రాశి వారి యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ఎదురుచూపులు ఫలిస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ఎన్నో శుభవార్తలు వింటారు. ఎన్నో శుభవార్తలు మీ కాళ్ళ దగ్గరకు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటకం అనేది స్త్రీ నీటి సంకేతం మరియు చంద్రుడితో పాలించబడుతుంది. ఈ యొక్క రాశులు జన్మించినటువంటి వ్యక్తులు మంచి మనసును కలిగి ఉంటారు. ప్రయాణాలపై కూడా అధిక అభిరుచిని కలిగి ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అధిక నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఎంత క్లిష్టమైనటువంటి పనులైనా సరే ఎంత సులభమైన పద్ధతిలో సాధించాలని కూడా నిశ్చయించుకోబోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు సూర్యుడు, శుక్రుడు మరియు బుధ గ్రహాలు అనుకూలమైన స్థితిలో ఉంచబడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శని 8వ స్థానంలో, నీచ స్థానంలో ఉండబోతూ ఉన్నాడు. శుక్రుడు మరియు బుధ గ్రహాలు 9వ ఇంటికి అధిపతి మరియు బృహస్పతి చంద్రరాశికి చెందినటువంటి గ్రహము. దీని కారణంగా 8వ ఇంట్లో శని అడ్డంకులు అధిగమించడంలో బృహస్పతి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ యొక్క
గ్రహాల యొక్క కలియక మీకు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఎన్నో ప్రయోజనాలను ఇవ్వబోతూ ఉంది. పనిలో కూడా సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు. శుక్రుడు బుధ గ్రహాల యొక్క స్థానాల్లో అన్నింటినీ కూడా అధిగమిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతూ ఉంటాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి యొక్క సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్ అవుతుంది. సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు అనగానే ఒక సాధారణ మరియు అవాస్తవిక సంకేతం మరియు శని కూడా సొంతం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువ శక్తిని కలిగి ఉంటారు. పరిమితమైనటువంటి యోగాలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఇతర రాశులతో పోల్చినప్పుడు కొంచెం నెమ్మదిగా ఉంటారు. తెలివితేటలు మరియు సృజనాత్మక ఆలోచనలు చాలా ఎక్కువగానే కలిగి ఉంటారు. వృత్తి, డబ్బు, కుటుంబం మరియు ఆరోగ్యానికి సంబంధించి అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే అద్భుతమైన ఫలితాలు వీరు సొంతం చేసుకోబోతూ ఉన్నారు. ప్రధాన గ్రహాల యొక్క కారణంగా వీరి యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. అద్భుతంగా వీరి యొక్క భవిష్యత్తు ఉండబోతూ ఉంది. బృహస్పతి కూడా వీరికి అన్నింటిలో కూడా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. రాహుకేతువులు 3వ మరియు 9వ ఇంట్లో ఉండటం వలన విదేశాలకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక చింతన పొందడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. శని సొంత రాశిలో ఉండడం వలన కెరీర్లో చాలా సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్య పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకోబోతూ ఉన్నారు. ప్రతి శనివారం కూడా శని సాలస పారాయణం చేయడం చాలా మంచిది. తర్వాత రాశివారు మీనరాశివారు. ఈ యొక్క మీనరాశి వారికి మీనరాశుల యొక్క శుక్రుని యొక్క సంచారము మీకు అద్భుతంగా జరుగుతుంది. వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. బిజినెస్ని కూడా విస్తరిస్తారు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి ఇది సరైనటువంటి సమయము. కొత్త కొత్త వ్యాపారాలను కూడా నిర్వహిస్తారు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి యాజమాన్యంలో కూడా మరింత క్రమశిక్షణ మరియు విశాలమైన మనసును కలిగి ఉంటారు. విధానంలో కూడా అద్భుతమైన ఫలితాలు కలిగి ఉంటాయి. చాలా అంతర్దృష్టితో ముందుకు వెళ్తారు. మీ చెడు అలవాట్లన్నీ పక్కన పెడతారు. మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిగి ఉంటారు. జీవితంలో కూడా ఎక్కువగా ప్రయాణం చేస్తారు. ఈ రాశికి చెందిన వారు వ్యాపారాన్ని కూడా విస్తరించుకోబోతూ ఉన్నారు. మీకంటూ ఒక సొంత గుర్తింపు, సొంత స్థానాన్ని ఏర్పరచుకోబోతూ ఉన్నారు. 12వ ఇంట్లో ఉంచబడిన మరియు స్థానికులు సడసతీస్ పెల్పుగా సూచించబడుతుంది. ఇది శని యొక్క స్థానం పెద్ద మార్పులు తీసుకొస్తుంది. బృహస్పతి మొదటి ఇంట్లో ఉన్నందున అద్భుతమైన లాభాలను మీరు గడించబోతూ ఉన్నారు. చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్ట యోగము ఈ రాశి వారికని తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి యొక్క శుక్రుని సంచారం మీకు మేలు చేస్తుంది. ఉద్యోగుల ప్రమోషన్లు వస్తాయి. స్నేహితులు మరియు బంధువులతో మనస్పద్ధులు ఉన్నప్పటికీ కూడా మీరు వాటి అన్నింటిని అధిగమిస్తారు. విహారయాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. విశ్లేషణాత్మకంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. సామర్థ్యంతో ముందుకు వెళ్తారు. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు. రాహు మరియు కేతులు కూడా మీకు అద్భుతమైన స్థానాల్లో కదలబోతూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.